హాయ్ ఫ్రెండ్స్, ఎస్ హ్యాపీనెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చేప్పటికేమో రెక్స్ రోబోట్. చూసారా రెక్స్ రోబోట్? ఇదండి రెక్స్ రోబోట్. దీనిలో యూజ్ చేసిన వచ్చేప్పటికి కాంపోనెంట్స్ వచ్చేప్పటికి గేర్ మోటార్స్ 6 యూజ్ చేసాం మనం. ప్రతి వీల్కి ఒక మోటార్ ఉంటుంది మనకు, ఓకేనా? దీన్ని యూజ్ చేసిన ఆర్పిఎం వచ్చేప్పటికి 60 ఆర్పిఎం. గేర్ మోటార్స్ యూజ్ చేసాము. ఇంకా వీల్స్ హాఫ్ సర్కిల్ వీల్స్. ఈ హాఫ్ సర్కిల్ వీల్స్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎనీ సర్ఫేస్, ఎత్తులు పల్లాలు ఉన్నా, కొండలు ఉన్నా, మెట్లు ఉన్నా, మళ్ళీ రోడ్డు గతుకులు ఉన్నా, ఇలా ఉన్నా ఈ రోబోట్ అనేది వెళ్ళి మూవ్ అవుతూ ఉంటుంది. దీని మెయిన్ పర్పస్, మెయిన్ ప్రిన్సిపల్ వచ్చి ఇది, ఓకేనా? మెయిన్ ప్రిన్సిపల్ వచ్చి ఎనీ సర్ఫేస్ మూవ్ అవుతానే ఉంటుంది మనకు, ఏదైనా ఎక్కేస్తూ ఉంటుంది మనకి ఈ రోబోట్ అనేది, ఓకేనా? వర్కింగ్ చూద్దాం ఇప్పుడు. ప్రెజెంట్ ఇవ్వండి రిమోట్ కంట్రోల్ స్విచ్చెస్, ఇవి డిపిటి స్విచ్చెస్, రోబోట్ స్విచ్చెస్ అంటారు, ఓకేనా? సప్లై వచ్చేసి మనం బ్యాటరీ అడాప్టర్ ఇచ్చాం మనము. ఇంకోండి కనెక్షన్ ఇవ్వడానికి అడాప్టర్ కూడా పెట్టుకున్నాం, ఓకేనా? మూవ్ చేస్తాం చూడండి వర్కింగ్. చూసారా వర్కింగ్? ఇది ఇలాంటి సర్ఫేస్ అయినా మనం ఎక్కేస్తూ ఉంటాం, స్టెప్స్ కానీ, మళ్ళీ ఇసుకలో కానీ, మరి రాళ్ళు ఉన్న ప్రదేశంలో, కొండలు కానీ, గడ్డలో కానీ, ఎనీ సర్ఫేస్, ఎలాంటి పొజిషన్లోనే ఈ రోబోటిక్, ఈ రెక్స్ రోబోట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎనీ టైం. థ్యాంక్ యూ.